హాయ్ వెల్కమ్ టు తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో పట్టుబడిన ఐదున్నర కోట్ల రూపాయల నోట్ల కట్టల రహస్యం ఇప్పుడు హాట్ టాపిక్ ఆ డబ్బులు ఎవరివి ఎవరు ఎక్కడికి పంపుతున్నారు ఎవరు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు అందరికీ తెలియాల్సిన విషయాలు ఇవి తెలియాలంటే ముందుగా అసలేం జరిగిందో మనకు క్లారిటీ రావాలి బుధవారం రాత్రి తమిళనాడు ఆంధ్ర సరిహద్దుల్లోని చెక్పోస్ట్కి కి ఓ ఫోన్ కాల్ వచ్చింది ఏపీ నుంచి చెన్నైకి గంజాయిని స్మగ్ చేస్తున్న ఓ వాహనం వస్తోందని దాన్ని పట్టుకోవాలని ఆ ఫోన్ కాల్ సారాంశం ఎవరు చేశారో పోలీసులకు కూడా తెలియదు కానీ అలాంటి సమాచారం ఖచ్చితంగా విశ్వసనీయమైనవే అవుతాయి అందుకే ప్రత్యేకంగా నిఘా పెట్టి సోదాలు చేయడం ప్రారంభించారు అంతకు ఐదు గంటల ముందు ఒంగోలులో ఒక సంఘటన జరిగింది ఒంగోలులో ఓ ప్రముఖ బంగారం వ్యాపారి ఇంటి మీద కస్టమ్స్ అధికారులు దాడులు ప్రారంభించారు దాంతో ఒక్కసారిగా గగోలు రేగింది ఆ బంగారం వ్యాపారి ఆయన సన్నిహితులు బంధువులు వ్యాపారవేత్తలు ఆయన నేతృత్వం వహించే పార్టీ నేతలతో ఒక్కసారిగా వణుకు ప్రారంభమైంది ఈ దాడుల అంశం కలకలం రేపిన తర్వాత రెండు తెల్లటి వాహనాలు శరవేగంగా హైవే మీదకొచ్చి తమిళనాడు వైపు పయనం ప్రారంభించాయి అంటే సీక్వెన్స్ ప్రకారం ముందుగా ఒంగోలులో కస్టమ్స్ అధికారులు దాడులు జరగడంతోనే రెండు వాహనాలు చెన్నై వైపు బయలుదేరాయి అదే సమయంలో అలా వాహనాలు రోడ్డెక్కగానే చెన్నై సరిహద్దులోని చెక్పోస్ట్ అధికారులకు గంజాయి స్మగ్లింగ్ సమాచారం వచ్చింది అంటే రెండింటికీ సంబంధం ఉందన్నమాట ఒంగోలు నుంచి బయలుదేరిన రెండు వాహనాలు చెక్పోస్ట్ వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు దాంతో ఓ వాహనం వెనక్కి తిరిగి వెళ్లిపోయింది కాని అడ్డుకున్న వాహనంలో ఉన్నవారు మాత్రం దొరికిపోయారు ఆ వాహనంలో ఐదు కోట్ల కన్నా ఎక్కువ నగదు ఉంది ముగ్గురు మనుషుల్ని పట్టుకున్నారు రెండో వాహనంలో ఓ రాజకీయ నేత కుమారుడు మరో బంగారం వ్యాపారి ఉన్నారు వారు మాత్రం తప్పించుకుని వెళ్లిపోయారు అంటే గంజాయి ఉందని సమాచారమిచ్చారు కానీ నిజానికి వీళ్లను పట్టించడానికే ఆ ఫోన్ కాల్ చెక్పోస్ట్ అధికారులకు చేశారన్నమాట ఇక డైరెక్ట్ క్రైమ్ సీన్ అయిపోయింది అసలు స్టోరీ దొరికిన ఫార్చ్యునర్ వాహనంపై ఏపీ సీఎం బంధువు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్టిక్కర్ ఉంది తమిళనాడు రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్నప్పటికీ వాహనం కూడా ఆయిందేనని చెబుతున్నారు దీంతో తమిళనాడు మీడియా మొత్తం బయటపెట్టేసింది కొంతమంది కొన్ని రకాలుగా చెప్పినప్పటికీ కొన్ని టీవీ ఛానళ్లు ఎరచందన స్మగ్లర్లు కూడా ఇచ్చారని చెప్పుకున్నారు ఎందుకంటే బాలినేని అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఇప్పుడు విచారణంతా బాలినేని శ్రీనివాస్రెడ్డి చుట్టూనే తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తమిళనాడు మీడియా మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సొమ్మేనన్నట్లుగా ప్రచారం చేస్తుండటంతో ఆయన ఉలిక్కిపడ్డారు ఏపీలో అది రాజకీయ సంచలనంగా మారడంతో వివరణ ఇచ్చారు పట్టుబడిన వారు ఒంగోలుకు చెందిన వారైనంత మాత్రాన తనకు సంబంధం అంటగట్టడం సరికాదన్నారు ఆ వాహనంతో కానీ అందులో పట్టుబడిన సొమ్ముతో కానీ సంబంధం లేదని పూర్తిగా విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కారు కంటించిన స్టిక్కర్ కూడా జిరాక్స్ అని ఆయన చెబుతున్నారు ఎన్నికల సమయంలో ఇలా కోట్ల కోట్లు పట్టుబడుతూ ఉంటాయి ఆ కేసులు ఏమవుతాయో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా ఇలా కార్లలో గోతాల్లో కోట్లు కోట్లు తరలిస్తూ దొరికిపోతున్నారు ఇలాంటి కేసులైనా విచారణ దశ దాటి నిందితుల వరకు వస్తాయో రావో అంచనా వేయడం కష్టం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జేటాక్స్లని మరొకటని విపరీతంగా వసూళ్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఏపీలు ఇలాంటి కార్లు ఎన్ని తిరిగినా పట్టించుకునేవారు ఉండరు కాని పొరుగు రాష్ట్రానికి వెళ్తే మాత్రం పట్టించుకోకుండా ఉండరు పైగా ఇలా తరలిస్తున్న వారికి సంబంధించిన వారే సమాచారాన్ని పొరుగు రాష్ట్ర చెక్పోస్టుకు తెలియచేశారు మరి పట్టుకోకేం చేస్తారు దొరికింది చేమంతే తరలిపోతుంది కొండంత అని అందరూ అనుకుంటూ ఉంటారు అది నిజమే కావచ్చు